ఒకటే అడుగుతున్న దానం నాగేందర్ గారిని, మీరు 22 జూన్ 2018 నాడు మీరు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ పార్టీలో చేరిన నాడు మీరు చెప్పిన జవాబు ఏంటిది? మీరు ఆ రోజు మాటలు మాట్లాడిన మాటలు ఏంటిది? మీరే మాట్లాడారు కదా ఆ రోజు, ఏమని మాట్లాడారు మీరు ఆ రోజు? కాంగ్రెస్ పార్టీ అనేది తీవ్రమైన అన్యాయం చేస్తుంది అనేది దానం నాగేందర్ గారు ఆ రోజు మాట్లాడి బీఆర్ఎస్ పార్టీలో చేరి కేసీఆర్ గారి దయ వల్ల, కేసీఆర్ గారి దయ వల్ల ఎమ్మెల్యేగా గెలిచి 2 సార్లు మళ్ళా ఇలా కేసీఆర్ గారిని కేటీఆర్ గారిని విమర్శించే స్థాయిని ఇది అయిపోయిందా? దానం నాగేందర్ గారు నేను చెప్పిన మాటలు కాదు ఇవి. మీ ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారు నేను ఏమని తిట్టిరో ఒకసారి నువ్వు చూసుకున్నావా? అసలు నీకు సిగ్గు శరము లజ్జ మానం నీకేమైనా ఉన్నదా? రేవంత్ రెడ్డి గారు చెప్పిరు, నేనన్న మాటలు కాదు ఇవి. రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు? పంజగుట్ట చౌరస్తాలో దివాన్సీ దగ్గర బీడీలు అమ్ముకునేటోడు దానం నాగేందర్ అన్నాడు. మరి నేను ఒక్కటే అడుగుతున్నా, నీ బీడీలు అమ్ముకునేటోని నువ్వు మరి 1,000,000,000 కోట్ల రూపాయలు నువ్వు ఎట్లా సంపాదించినావు? ఇలా హైదరాబాద్లో నీకంటే ఎక్కువ హరాస్మెంట్ చేసేటోడు కూడా ఉన్నాడా? ఇలా బిడ్డ, నువ్వు చేసిన కబ్జాలు, నువ్వు ఇబ్బంది పెట్టిన నీ బాధ్యతలు చాలామంది నాకు అప్రోచ్ అయ్యారు. నీ సంగతి, నువ్వు చేసిన అవినీతి, నువ్వు చేసిన ల్యాండ్ కబ్జాలు, నువ్వు ఇప్పుడు ఇల్లు కట్టుకున్న ఇల్లు దగ్గర పక్కన ల్యాండ్ వాళ్ళని ఎంత ఇబ్బంది పెట్టినావో, అసలు ఏడ కట్టినో, నీ అక్రమాలు కూడా మొత్తం కూడా త్వరలోనే బయట పెడతాము. నువ్వు సంపాదించిన అక్రమ సొమ్ముని ఖచ్చితంగా బయట పెడతాము. నీకు అంత రేషం ఉంటే, నీకు నిజంగా అంత రేషం ఉంటే కేసీఆర్ కేటీఆర్ గారు పెట్టిన భిక్షకి నీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్ళీ పోటీ చేయరాదా? నీకు అంత దమ్ము ఉంటే ఎందుకు భయపడుతున్నావు? నీకు దమ్ము ధైర్యం ఉంటే, నువ్వు మొగోన్వే అయితే నీకు చెప్తున్నా రాజీనామా చేయండి. దానం నాగేందర్తో పాటు 9 మంది పార్టీ ఇచ్చిపెట్టిన వేళ ప్రతి ఎమ్మెల్యేలు రాజీనామా చేసి మళ్ళా పోటీ చేయండి. మీ సంగతి ఏందో ప్రజలు చెప్తారు. ఎలా అమ్ముడు వేయటోళ్ళు మీరు, నువ్వు మాట్లాడటం వా? ఎలా నేను ఒక్కటే చెప్తున్నా, మన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఎవరు అధైర్యపడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా ఇలా నాలాంటి ఎమ్మెల్యేలు మేమందరం కూడా మీ అందరి కృషితోని కేసీఆర్ గారి నాయకత్వంలో గెలిచిన వాళ్ళం, మీకు మాటిస్తా ఉన్నాం. ఇట్లాంటి అమ్ముడు పోయే ఎమ్మెల్యేలు ఎవరున్నా కూడా మనం అధైర్యపడాల్సిన అవసరం లేదు. మనకి బలమైన నాయకత్వం కేసీఆర్ గారు ఉన్నారు, కేటీఆర్ గారు ఉన్నారు, హరీష్ రావు గారు ఉన్నారు. వాళ్ళ నాయకత్వంలో అద్భుతంగా మళ్ళా మనము అధికారంలోకి వస్తాము. మీ అందరి మీకు అవసరం ఉన్న రోజు ఖచ్చితంగా మేము అందరం కూడా నీకు అండగా నిలబడతామని చెప్పి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు మేము చెప్తా ఉన్నాం. పార్టీ పార్టీతో నడుస్తా తప్పితే ఈ పోయిన ఎమ్మెల్యేలతో మాకు ఏ మాత్రం కూడా ఫరక పడేది ఏమీ లేదు. వేలాది మంది జెడ్పీటీసీలు, ఎంపీపీలు, లక్షలాది మంది బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, వందలాది మంది మాజీ ఎమ్మెల్యేలు, వందలాది మంది మాజీ ఎంపీలు, వందలాది మంది మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు మస్తు మంది ఉన్నాం మన పార్టీలో. వీ పోయే 5-10 మందితో అయ్యేది ఏమీ లేదు. ఖచ్చితంగా మళ్ళీ మనం అధికారంకి వస్తాం. మీకు ఎగ్జాంపుల్ ఆంధ్రానే చెప్తున్నా, 2019లో వైఎస్ఆర్ సిపి గెలిచిన నాడు తెలుగుదేశం పార్టీకి కేవలం 23 ఎమ్మెల్యేలు మాత్రమే ఉండే, దాంట్లో కూడా 5-10 మంది అప్పుడు జాయిన్ అయితే తెలుగుదేశం పార్టీలో కేవలం 13 మందో 15 మందో ఎమ్మెల్యేలు మాత్రమే మిగిలిరు. కానీ మొన్న అయినా 2024 ఎలక్షన్లలో 164 సీట్లు టీడీపీ గెలిచింది, 11 సీట్లకి వైఎస్ఆర్ సిపి దిగిపోయి. ఖచ్చితంగా మళ్ళా వచ్చే అసెంబ్లీ ఎలక్షన్లు ఎప్పుడైనా కూడా మళ్ళా కేసీఆర్ గారు ఈ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాబోతా ఉన్నారు. 119 సీట్లలో ఖచ్చితంగా మళ్ళా మనం 110 సీట్లు గెలుస్తాము, రాసి పెట్టుకోండి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి ఎవరు తొందరపడి నిర్ణయాలు తీసుకోకర్రి. మీరు తీసుకొని పోతే మీరే ఇబ్బంది పడతారు ఫ్యూచర్లో, తప్పితే దీంట్లో అయ్యేది ఏం లేదు. ఇవాళ మీకు ఇప్పుడు మీరు నిన్న చూడొచ్చు, కర్ణాటకలో
ఇలా కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి సిద్ధిరామయ్య గారు స్టేట్మెంట్ ఇచ్చారు, బీజేపీ పార్టీ 50 కోట్లు ఎమ్మెల్యేలకు ఆఫర్ చేస్తున్నారు రమ్మని చెప్పి అని ఇచ్చిరని కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి స్టేట్మెంట్ ఇచ్చారు. మరి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిని నేను అడుగుతా ఉన్నాను, ఆడ మీ ముఖ్యమంత్రి ఏమో బీజేపీ పార్టీ వాళ్ళు 50 కోట్ల రూపాయలు ఇచ్చారని చెప్తా ఉన్నారు, మరి మీరు 8 కోట్ల రూపాయలు ఇచ్చి మా ఎమ్మెల్యేలను కొనుక్కుంటున్నారా? యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా దీని జవాబు కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. నీకు ప్రజలు రేవంత్ రెడ్డి గారు, మీకు ప్రజలు పూర్తి స్థాయిలో మెజార్టీ ఇచ్చారు, మీరు గవర్నమెంట్లో ఉన్నారు, మీరు ప్రామిస్ చేసిన 6 గ్యారంటీలని ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తారు, ఇంప్లిమెంటేషన్ చేయాలని ఆలోచన చేయరు. మీరు సంపాదించిన అక్రమ సొమ్ముతోని ఈ ఎమ్మెల్యేలను కొనుక్కుంటే ప్రజలు మొత్తం కూడా గమనిస్తూ ఉన్నారు, ఖచ్చితంగా మీరు తీవ్రమైన పరిణామాలు ఫ్యూచర్లో ఎదుర్కొంటారని ఖచ్చితంగా నేను హెచ్చరిస్తూ ఉన్నానని చెప్పి ఈ ముఖ్యమంత్రి గారిని కూడా హెచ్చరిస్తూ ఉన్నాను. ఇలా మీరు ప్రజల సమస్యలు పట్టించుకోకుండా ప్రజలందరూ కూడా మీరు ఇచ్చిన 6 గ్యారంటీలు ఎప్పుడు ఇస్తారని ఎదురు చూస్తుంటే మీరు అది చూడకుండా దీనికి ఎమ్మెల్యేలను కొనుక్కోవడం, ఎమ్మెల్యేలకి 1 కోట్ల రూపాయలు ఇచ్చి కొనుక్కుంటే ప్రజలు ఎవ్వరు కూడా మిమ్మల్ని హర్షిస్తలేరు. ఎస్, ప్రజలందరూ వేచి చూస్తున్నారు రేవంత్ రెడ్డి గారు. మహిళలకి మీరు 2500 ప్రతి మహిళకి ఇస్తా అన్నారు, 18 ఏళ్ళు వయసు నిండిన ప్రతి మహిళకి 2500 రూపాయలు ఇస్తా అన్నారు, అది ఎప్పుడు ఇస్తారు అని వేచి చూస్తూ ఉన్నారు. ఇలా తాతలవ్వలు కూడా 2000 నుంచి 4000 రూపాయల పెన్షన్ ఎప్పుడు చేస్తామని వేచి చూస్తూ ఉన్నారు. వికలాంగుల పెన్షన్ 4000 నుంచి 6000 రూపాయలు ఎప్పుడు చేస్తామని వేచి చూస్తూ ఉన్నారు. ఇలా గ్యాస్ సిలిండర్ సబ్సిడీ కూడా ఎవరికి కూడా పడతలేదు, ఎప్పుడు చేస్తామని చేసి చూస్తూ ఉన్నారు. ఇలా అదేవిధంగా ఇలా రైతు భరోసా ఎప్పుడు వేస్తావు, ఆల్రెడీ వాళ్ళది అయిందని దానికోసం వేచి చూస్తూ ఉన్నారు. ఇవన్నీ చేయకుండా ఎమ్మెల్యేలను కొనుక్కోవడం ఏంటి?